భగవంతుడి దివ్యత్వాన్ని అప్రమేయతను తెలిపే వేదాలు, అష్టాదశ పురాణాలు, శృతులు, స్మృతులు అనేకమున్నాయి. అవన్నీ కూడా భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు అని నిర్ధారించాయి. అమూల్యమైన ఈ శాస్త్రాలు లేదా గ్రంథపఠనం గురుమూలకంగా స్వీకరించినప్పుడు తగిన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకుంటే ప్రయోజనం ఉండదు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శిన. తత్వదర్శి అయినటువంటి గురువుకు, అంటే అటువంటి గురువును ఆశ్రయించి సేవించి ప్రశ్నించి జ్ఞాన సముపార్జన చేయాలి. పూర్వం గురుకులాల ఉద్దేశం అదే. 5 ఏళ్ల వయసు నుండే పిల్లలకు శిక్షణ మొదలవుతుంది. ఇలాగైతే బిల్డింగ్ కట్టడానికి ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తారు కదా. చెట్టుకైనా ఇంటికైనా మూలమే ఆధారం. అదేవిధంగా భక్తికైనా ముక్తికైనా మూలం భగవంతుడే. అందువలనే అతడిని మూలపురుషుడని ఆదిపురుషుడని కీర్తిస్తారు. శాస్త్రాలను పఠించడంలో ఉద్దేశము పండితులు కావడం కాదు, మనిషి జన్మకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించటం. మానవ లక్ష్యము భక్తి సేవా మార్గాన్ని అనుసరించటం. ఆత్మానుభవమన్నా ఆత్మదర్శనమన్నా ఆత్మ అనే తన యథార్థమైన స్వరూపాన్ని గుర్తించటం అని అర్థం చేసుకోవాలి. ఆత్మారామస్య మునయో ఈ శ్లోకాన్ని సార్వభౌమ భట్టాచార్యుడు 9 రకాలుగా వివరించి చెప్పినప్పుడు వాటిలో ఏ ఒక్క వివరణను కనీసం టచ్ కూడా చేయకుండా అదే శ్లోకాన్ని 11 పదాలుగా విడదీసి చైతన్య మహాప్రభువు 61 అర్థాలను చెప్పారు. ఆ వ్యాఖ్యానాల సారం ఏమిటంటే, కృష్ణ భగవానుడు అసంఖ్యాకమైన శక్తి సంపన్నుడు. ఆయన అప్రాకృత గుణాలను గణించటం సాధ్యమయ్యే పని కాదు. ఆత్మజ్ఞానం కోసం చేసే సాధనలో భగవంతుడి శక్తిని గుణాలను గ్రహించటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ భక్తుడు మాత్రం 2 మాట లేకుండా భగవంతుడి సచ్చిదానంద స్వరూపాన్ని వెంటనే అంగీకరిస్తాడు. కృష్ణుడు ఆత్మారాముడు, అంటే తనలో తానే తనతో తానే రమించేటటువంటి వాడు. రమ రామ రమతే ఏదైనా ఆనందం. కృష్ణుడు స్వయం సంపూర్ణుడు. అతనికి ఇతరుల నుండి ఆనందాన్ని పొందవలసిన అవసరం లేదు. అనంతమైన శక్తులు కలిగిన వాడు కావటం వలన తలపు మాత్రం చేతనే ఆయన ఆనందం అనుభవించాలి అనుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఒక రూపం వచ్చి హ్లాదిని శక్తిగా రూపం దాల్చింది. ఆ శక్తే రాధారాణి. ఆనందము, ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు, ఆనందాన్ని అనుభవించేవాడు అన్నీ ఒకటే. అందువల్లని కృష్ణుడిని పూర్ణ పురుషోత్తముడు అంటారు. సచ్చిదానంద స్వరూపుడైన అతనిలోని అంశాలు కావడం వలన జీవులమైన మనం కూడా ఎప్పుడూ ఆనందాన్ని కోరుకుంటాము. ఎవరికైనా ఆనందమే కావాలి కదా. ఎప్పుడూ ఆనందంగా ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఏదైనా కష్టమో రోగమో వచ్చి కొన్నాళ్ళు దుఃఖం అనిపిస్తే బాగుండు అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అనుభవించే ఆనందం ఒకేలా కాకుండా వైవిధ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ మన ఆనందం మనలోనే ఉంది అని ఎవరు గ్రహించరు. ఇతర అంశాలపైన ఆ భావాన్ని వేసి దాని నుండి ఆనందం పొందే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యక్తి నుండి నాకు ఆనందం దొరుకుతుంది, ఈ అనుభవం నుండి నాకు ఆనందం వస్తుంది, ఈ విద్య, ఈ ఉద్యోగం, భార్య, పిల్లలు, స్నేహితులు, ఇలా ఎన్నిటిలోనూ మనం ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ నిజమైన ఆనందం మనతోనే ఉన్న పరమాత్మను గుర్తించినప్పుడు వస్తుంది. ఆదిపురుషుడు గోవిందుడు, ఆనందానికి నిధి అయిన కృష్ణుడు తన ఉనికిని గుర్తు చేయటానికి, మన యథారూపాన్ని గుర్తించటానికి సహాయపడడం కోసం పరమాత్మగా మనతోనే ఉన్నాడు. దీన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో వెంటనే ఆనందానికి మూలం గ్రహించగలుగుతాము. మనకు ఉన్న గుణం ఏమిటి అంటే, మనకు అంటే మనకే కాదు మనుషులందరికీ,
ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని గురించి విన్నప్పుడు అతను ఎంత గొప్పవాడు, ఏ విధంగా గొప్పవాడు అని తెలుసుకోకుండానే గుడ్డిగా అతన్ని ఫాలో అయిపోతారు. కృష్ణుడు స్వయంగా నేను ఇంత గొప్పవాడిని అని భగవద్గీతలో వివరించి చెప్పి అటువంటి నాకు సరెండర్ అవ్వమన్నాడు, తప్పకుండా కాపాడతాను అని అభయమిచ్చాడు. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అయితే ఎంతమంది నమ్మారు? నమ్మితే ఆయనకు సరెండర్ కావాలి కదా. విశ్వరూపం చూపించడం తప్ప మరే విషయమూ జనానికి ఆకర్షణీయంగా లేదు. అయితే భౌతికమైన ఆ విరాట రూపము సనాతమైంది కాదని, శాశ్వతమైన అద్భుతమైన రూపం యథార్థమైనది మరొకటి ఉందని తెలియజేసి ఆ వ్యక్తి ఎవరు, అతని శక్తులు, అంశలు, విభిన్నాంశలు, విస్తరణలు, అవతారాలు, ఒకటేమిటి అనంతమైన లీలలను ప్రదర్శించే శక్తి సంపన్నుడైన కృష్ణుడిని గురించి తెలియజెప్పేదే భాగవతం. భగవంతుడెవరు, అతడిని భగవంతుడు అని ఎందుకు అనాలి? బ్రహ్మరుద్రాది ప్రధాన దేవతలతో సహా ఎవరి నుండి దేనిని అర్థించవలసిన అవసరం అతనికి లేదు. ఎందుకంటే అందరూ అతని చేత నియమించబడిన శక్తి వివరణలే. అటువంటి శక్తి విస్తరణలు కావడం వలన అందరూ ఆయన నియామకంలోనే ఉన్నారు. ఈ శ్లోకంలో అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆమె మాత్రము తన నుండి పొందవలసింది ఏదీ లేకపోయినా నిరంతరం అతని సేవలోనే నిమగ్నురాలై ఉంటుంది. సంపదలకు అధిదేవత కాబట్టి ముల్లో కాలలో అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. కానీ గర్భోదక సాయి విష్ణు రూపంలో ఉన్న కృష్ణుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టించినప్పుడు తన వక్షస్థలంలో స్థానం ఇచ్చినప్పటికీ తన నిత్య సేవలో నిలిచి ఉన్న లక్ష్మీదేవి సహకారాన్ని తీసుకోకుండానే తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఇతరులపైన ఆధారపడకుండా స్వతంత్రంగా ఎవరూ జీవించలేరు. కానీ భగవంతుడు సర్వస్వతంత్రుడు కావటం వలన తన పూర్ణత్వాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అటువంటి పూర్ణ పురుషోత్తముడైన కృష్ణుడు తప్ప ఇతరులు ఎవ్వరూ భగవంతుడు అనే శబ్దానికి యోగ్యులు కాదు. అథాపియత్ పాదనఖ అవసృష్టం జగద్విరించో ఉపహృతార్హణాభ సైయీషం పునాతి అన్యతమ ముకుందా కోనామలోకే భగవత్ పదార్థ. భగవంతుణ్ణి ఏకో బహునాం విదధాతి కామానని వేదాలు వర్ణించాయి. ఒక్కడైన భగవంతుడే అనేకాలుగా విస్తరించాడు. భగవంతుడు ఎప్పుడు ఒక్కడే, మనం అద్వైతుడైన ఆ ఒక్కడిని సేవిస్తున్నాము కనుక అద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నాం. భగవంతుడి అనంతమైన అనేక విస్తరణలు రెండు రకాలుగా ఉంటాయి, స్వాంశలు, విభిన్నాంశలు. స్వాంశలు అంటే విష్ణు సంబంధితమైన విస్తరణలు, అవతారాలు. జీవులు కూడా ఆయనలోని అంశలైనప్పటికీ విభిన్నాంశలుగా చెప్పబడతారు. ఇప్పుడు మన దేహంలో వివిధమైన అంగాలు ఉన్నాయి, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అలాగా. అదేవిధంగా గోళ్ళు, వెంట్రుకలు కూడా మన దేహంలోని భాగాలే అయినప్పటికీ అవి దేహం నుండి విడిగా పెరుగుతూ ఉన్నాయి. మనం గోళ్ళు కత్తిరించినా మళ్ళీ పెరుగుతాయి, వెంట్రుకలు కత్తిరించినా మళ్ళీ పెరుగుతాయి. కానీ వేళ్ళు లేదా తల కత్తిరించేస్తే మళ్ళీ ఆ భాగం తిరిగి రావడం అంటూ జరగదు. విష్ణువు బలిచక్రవర్తి దగ్గర దానం స్వీకరించినప్పుడు త్రివిక్రముడై ఒక పాదంతో భువనాన్ని, మరొక పాదంతో గగనాన్ని ఆక్రమించి, అంటే ఆ సమయంలో ఆయన పాద నఖము ఆధ్యాత్మిక ఆకాశపు పొరను తాకి సురగంగా బహిర్గతమవుతుంది. భగవంతుడి పాదాలను కడగడానికి బ్రహ్మదేవుడు ఆ గంగా జలాన్ని తీసుకున్నాడు. ఆ గంగానదినే భగీరథుడు తన పూర్వీకులను ఉద్ధరించడానికి ఎంతో తపస్సు చేసి ప్రసన్నుడిని చేసుకున్నాడు. ఆమె తనను భరించే శక్తి గల శివుడిని మొదట ప్రసన్నుడిని చేసుకోమంటుంది. విష్ణు పాదాల నుండి వచ్చిన గంగను తన శిరస్సు పైన ఉంచుకోవడానికి శివుడు అంగీకరిస్తాడు. బ్రహ్మ జీవులలో ఆద్యుడు, ప్రధానమైనవాడు. అంటే ప్రెసిడెంట్ను దేశానికి ఫస్ట్ పర్సన్ అని అంటారు కదా, అదేవిధంగా భౌతిక సృష్టికి బ్రహ్మదేవుడే తొలి జీవి. శివుడు జీవుడు కాదని, ఆల్మోస్ట్ విష్ణువు స్థాయికి చెందినవాడని, అయినప్పటికీ పాలు పెరుగుకు ఉన్న భేదం వారి మధ్య ఉందని చెప్తారు. విష్ణువు పాలు అయితే శివుడు పెరుగు.
పాల నుండి పెరుగు వస్తుంది కానీ పెరుగు నుండి పాలు రావు. అయినప్పటికీ పెరుగును పాల ఉత్పత్తిగానే చెప్తాం. పరమసత్యమైన అనంతుడి భగవంతుడిగా చెప్పినప్పుడు అంటే పరతత్వము అనేది అనంతమైనదిగా గ్రహించాలి. జీవులకు ఉన్న నాలుగు అవలక్షణాలలో అసంపూర్ణమైన ఇంద్రియాలను కలిగి ఉండటం కూడా ఒకటి. అటువంటి అసంపూర్ణమైన ఇంద్రియాలకు ఉన్న పరిమితమైన శక్తితో అపరిమితుడు పరిపూర్ణుడు అయిన భగవంతుని తెలుసుకోవటం అసాధ్యం. ఉదాహరణకు మన కళ్ళు, కళ్ళకు ఉన్న దృష్టి అంటే చూసే కెపాసిటీ చాలా అల్పమైంది. ఎదురుగా ఉన్న వస్తువులు మనుషులు వీటిని చూడగలమే తప్ప మధ్యలో ఏదైనా అడ్డం వస్తే చూడలేము. నిజం చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు విద్యుత్తు వంటివి లేకపోతే మనం గుడ్డివాళ్ళమనే చెప్పాలి. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. మనం చాలా గర్వపడే కళ్ళు గుడ్డి గవ్వలతో సమానం. అటువంటి కళ్ళతో భగవంతుని చూడాలనుకుంటున్నాము. దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే కనపడాలి కదా, దేవుణ్ణి చూపించగలవా, ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. మొదట చూడగల శక్తి కళ్ళకు ఉందా అని తెలుసుకోవాలి. ఎవరికైనా చీకట్లో ఏమీ కనిపించదు, సరే, కానీ వెలుతురును భరించే శక్తి కూడా కళ్ళకు లేదు. ఏదైనా ప్రకాశవంతమైన కాంతిని చూస్తే భరించలేక కళ్ళు మూసుకుంటారు. అంతెందుకు, మంచి ఎండలో నడిచి వచ్చి లోపలికి అడుగు పెడితే కాసేపు ఎక్కడ ఏముందో కనిపించదు. అటువంటి అసంపూర్ణమైన ఇంద్రియాలు కూడా భగవంతుని సేవలో వినియోగించినప్పుడు వాటి విలువ పరిపూర్ణమవుతుంది. కృష్ణుడిని ఒక వ్యక్తిగా పరమ పురుషుడిగా గుర్తిస్తూ ఉన్నాము. అతడు వ్యక్తిగాను శక్తిగాను కూడా ఉన్నాడు. సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లోనూ పరమాత్మ రూపంగా ఉండడంతో పాటు సర్వవ్యాపిగా అణువణువులోనూ నిండి ఉన్నాడు. భగవంతుడి దివ్యమైన లీలలను విద్వాంసులైన భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. నిజానికి కృష్ణుడి గురించి కృష్ణుడు మాత్రమే వివరంగా చెప్పగలుగుతాడు. కానీ తన భక్తుల స్థితిని బట్టి తనను అర్థం చేసుకోగల శక్తిని వాళ్ళకు అనుగ్రహిస్తాడు. పక్షులు తమ శక్తిని బట్టి ఆకాశంలో ఎగిరే విధంగా విద్వాంసులైన భక్తులు తమ అనుభవాన్ని బట్టి దేవాదిదేవుని గుర్తిస్తారు. ఈ శ్లోకంలో దాన్ని మెన్షన్ చేశారు. పతత్రిణ ఆత్మ సమం నభ పతంతి. ఈ కాకులు పిచ్చుకలు పిట్టలు గద్దలు రాబందులు ఇవన్నీ పక్షులే. నెమళ్ళు కోళ్ళు కూడా పక్షి జాతికి చెందినప్పటికీ అవి పైకి ఎగిరిపోలేవు. పక్షుల్లో అతి చిన్నవి పిచ్చుకలు. గద్దలు రాబందులతో పోల్చితే వాటికి ఎగిరే కెపాసిటీ కూడా తక్కువే. రాబందులైతే కొన్ని మైళ్ళ ఎత్తులో ఎగురుతుంటాయి. వాటి కళ్ళకు ఉన్న శక్తి కూడా చురుగ్గా ఉంటుంది. కానీ పిచ్చుకలు అల్ప ప్రాణులు. అసంపూర్ణమైన మన ఇంద్రియాలు భగవంతుడి సేవలో ఎంగేజ్ అయినప్పుడు వాటి విలువ ఎలా పెరుగుతుందో అదేవిధంగా ఒక చిన్న పిచ్చుక తన డిటర్మినేషన్తో పక్షిరాజైన గరుత్మంతుడిని ప్రసన్నం చేయగలిగింది. మామూలుగా పిల్లలు ఇసుకలో కట్టుకునే గూళ్ళను పిచ్చుక గూళ్ళు అంటారు. ఒక పిచ్చుక అటువంటి గూటిలో గుడ్లు పెట్టుకుని ఉంటుంది. సముద్ర వాల ఒకటి వచ్చి గుడ్లతో సహా ఆ గూటిని ముంచేసింది. పాపం ఆ పిచ్చుక తన గుడ్ల కోసం ఎంతో దుఃఖపడుతుంది. సముద్రుడితో తన గుడ్లు వెనక్కి ఇచ్చేయమని ప్రార్థిస్తుంది. ప్రయోజనం లేకపోయేసరికి మర్యాదగా వాటిని తిరిగి ఇవ్వకపోతే నీ నీళ్ళన్నింటినీ ఇంకిపోయేలా పీల్చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. అది దాని ముక్కుతో నీళ్లు తెచ్చి ఇసుకలో పోయడం మొదలు పెడుతుంది. ఒకసారి ఊహించండి, అది ఎన్ని చుక్కల నీళ్లు ఒకసారి తీసుకోగలుగుతుంది, దానికి ఉన్న శక్తి ఏమిటి. అది సముద్రుడితో సవాల్ చేసింది. మరి సాటి పక్షులందరూ అది వ్యర్థంగా చేస్తున్న ప్రయత్నాన్ని చూసి జాలిపడతాయి. అనవసరంగా శ్రమపడొద్దు అని వారిస్తాయి. అయినప్పటికీ అది తన పట్టు వదలకుండా సముద్రాన్ని ఇంకింపచేసే ప్రయత్నంలో మునిగిపోయి ఉంటుంది. క్రమంగా ఈ వార్త గరుత్మంతుడిని చేరుతుంది. అది వెంటనే అక్కడికి వచ్చి ఆ చిన్ని పక్షి దృఢ నిశ్చయంతో చేస్తున్న పనిని గమనించి ఆశ్చర్యపడతాడు. ఆ పిచ్చుక పట్ల కరుణతో వెంటనే దాని గుడ్లు వెనక్కి చేయమని, లేకపోతే అది చేస్తున్న పనిని తానే చేయవలసి వస్తుందని సముద్రుని హెచ్చరిస్తాడు. సముద్రుడు వెంటనే వాటిని తిరిగిచ్చేస్తాడు. ఎవరైనా సరే సాధించి తీరాలి అనే దృఢ సంకల్పంతో శ్రమించినప్పుడు ఫలితం తప్పకుండా దొరుకుతుంది. గాడ్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అన్నారు. భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా, ఇతరులకు వివరంగా చెప్పాలన్నా,
వాళ్ళు భక్తులు కావడంతో పాటు విద్వాంసులు కూడా అయి ఉండాలి. శాస్త్రాలు పఠించటానికి తప్పకుండా విద్వత్తు ఉండాలి. శాస్త్ర ప్రమాణంగా గురూపదేశంతో సాధు శుశ్రూషతో పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి. ఇక్కడ సూత గోస్వామి కూడా తనకు అనుభూతమైనంత వరకు శ్రీకృష్ణ భగవానుడి లీలలను వర్ణించటానికి ప్రయత్నిస్తాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత అతడు పరిషన్ మహారాజు ఏ విధంగా శాపానికి గురయ్యాడు అనే విషయాన్ని చెప్పటము ప్రారంభిస్తాడు. ఏకదా ధనురుద్యమ్య విచరన్ భృగయాంబదే వనే. ఒకప్పుడు పరిషన్ మహారాజు ధనుర్బాణాలు ధరించి వేట కోసం అడవికి వెళ్ళాడు. అనవసరంగా జంతువులను చంపటం నేరము పాపకార్యము అయినప్పటికీ క్షత్రియులకు వేటాడడం అనేది విధించబడింది. శత్రువుల పైన దాడి చేయటము, శత్రువుల దాడి పట్ల అప్రమత్తంగా ఉండటము, గురి చూసి బాణప్రయోగం చేయటము, ఈ ముఖ్యమైన పనులతో పాటు క్రూర మృగ సంహారం కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే వేట క్షత్రియులకు అనుమతించబడినప్పటికీ జంతువులను చంపిన పాపానికి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందువల్లనే రాజులు యజ్ఞాచరణతో విష్ణు సంప్రీతిని చేస్తారు. ఆ రోజు వేటకు వెళ్ళిన పరీక్షిత్ మృగాలను వెంబడిస్తూ చాలా దూరం వెళ్ళిపోయి వేటాడడం కోసం పడ్డ ప్రయాసతో అలసిపోయాడు. ఆకలి దప్పిక రెండు కూడా కలిగాయి. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటే అతనికి ఒక ముని ఆశ్రమము కనిపిస్తుంది. లోపలికి ప్రవేశించేసరికి ఆ ముని కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడై ఉండడము చూస్తాడు. పరిషన్ మహారాజు శుద్ధ భక్తుడు. భక్తులు ఎప్పుడూ దేహావసరాలతో కలతపడరు. సుఖదేవ గోస్వామి నుండి భాగవత శ్రవణం చేసినప్పుడు కూడా 7 రోజుల పాటు నిరవధికంగా ప్రవచనం కొనసాగింది. భక్త అయిన సుఖదేవ గోస్వామికి కానీ, శ్రోత అయిన పరీక్షితుకు కానీ ఆకలి, నిద్ర, దప్పిక ఏవీ లేకపోవడంతో పాటు అక్కడ సమావేశమైన ఋషులు కూడా వాటికి లోను కాకుండా ఉండటం వలన భాగవత సప్తాహం నిరాటంకంగా సాగింది. ఇప్పుడు పరీక్షితులో ఆ అవసరాలన్నీ కలగడానికి, వాటి వలన తీవ్రమైన కలతకు గురి కావటానికి ఎటువంటి కారణము లేదు. ఎప్పుడూ నా స్మరణలో ఉండే వ్యక్తుల యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని కృష్ణుడు చెప్పినట్లే భక్తుల ఆధ్యాత్మిక జీవితానికి, భక్తి మార్గానికి ఆటంకం కలుగుతుంది అని భావిస్తే వారి పట్ల ప్రత్యేకమైన అనుగ్రహం చూపించడం కోసం వాళ్ళ నుండి సకల సంపదలను తీసేసుకుంటాను అని కూడా కృష్ణుడు చెప్పాడు. ఒక కుటుంబాన్ని పోషించే గృహస్థుడికే ఎన్నో తలనొప్పులుంటాయి. అదే ఒక దేశాన్ని పాలించే రాజుకు ఇంకెన్నో వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది. మరి భూమండలాన్ని అంతటినీ పరిపాలించే చక్రవర్తి అయిన పరీక్షితుకు ఎన్ని బాధ్యతలుంటాయి. ప్రజాహితం కోసం పరిపాలన సాగించటం, ధర్మాన్ని ఆచరించటమే అయినప్పటికీ భగవద్ధామానికి చేరటానికి పూర్వము అన్ని విధాలైన లౌకిక బంధాలను త్యజించాల్సి ఉంటుంది. ఆ బంధాల పట్ల అనురక్తి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ప్రాపంచిక వ్యవహారాల్లో సమయాన్ని ఎక్కువగా గడపాల్సి రావటం వలన అటువంటి వ్యవహారాలను వదిలేయాల్సిన విపరీతమైన పరిస్థితిని కృష్ణుడే కల్పిస్తాడు. కృష్ణుడు భక్తజన ప్రియుడు. భక్తులను తన దగ్గరకు పిలుచుకొనడానికి తగిన సమయం వచ్చినప్పుడు శుభప్రదమైన ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తాడు. భగవంతుడు తమకు ప్రతికూలమైన వాటిని కల్పించినప్పటికీ భక్తులు వాటిని కృష్ణుడి పరమకరుణగా స్వీకరిస్తారు. ఇతరులు అంటే భక్తి మార్గంలో పురోగతిని సాధించిన వాళ్ళు ఏదైనా ఉపద్రవాలు ఎదురైనప్పుడు భగవంతుడు తమ పట్ల నిరాదరణ చూపినట్లుగా శోభిస్తారు. సారీ, ఇక్కడ భక్తి మార్గంలో పురోగతిని సాధించనటువంటి వాళ్ళు ఏదైనా ఉపద్రవాలు అంటే కష్టాలు ఎదురైనప్పుడు భగవంతుడు తమ పట్ల నిరాదరణ చూపించారు అన్నట్లుగా శోకిస్తారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు నా వాళ్ళు నా బంధువులు అనే మోహపాశానికి గురి కాకుండా మామూలుగా యుద్ధం చేసేసుంటే భగవద్గీతను కృష్ణుడు బోధించి ఉండేవాడు కాదు. అందువలన కృష్ణుడే అర్జునుడిని కుటుంబ పాశంతో మోహ వివశుడయ్యేలాగా చేసి సర్వులకు శుభం చేకూర్చే భగవద్గీత వెలుగులోకి రావటానికి హేతువయ్యేలాగా చేశాడు. అదేవిధంగా పరిషన్ మహారాజు కూడా శ్రీమద్ భాగవతం వెల్లడి కావడానికి హేతువు కావాలి అని కృష్ణుడు సంకల్పించడం వలన
పరీక్షిస్తూ ఆకలి దప్పికలతో అలసిపోయినట్లుగా అయ్యాడు. ఆ పరిస్థితిలో అతడు శమీక ముని ఆశ్రమంలో ప్రవేశించి అతడు సమాధి స్థితిలో ఉండడాన్ని చూశాడు. అటువంటి స్థితి భగవంతుడి గురించిన సిద్ధాంతపరమైన జ్ఞానం ద్వారా కానీ, యోగ పద్ధతి ద్వారా కానీ, అంటే ఇంద్రియాలను మనస్సును నియంత్రించడం ద్వారా కానీ కలుగుతుంది. ముఖ్యంగా భక్తి యోగంతో భగవంతుని సేవలో ఇంద్రియాలను నియుక్తం చేసి సాధన చేసేవాళ్ళు కూడా సమాధి స్థితిని పొందుతారు. మనము మేల్కొని ఉన్న స్థితిని జాగ్రత్తావస్థ అంటాము. నిద్రపోయినప్పుడు స్వప్నాపవిష్టులుగా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తిలోనూ ఉంటారు. అయితే వీటన్నిటికంటే ఉన్నతమైంది సమాధి స్థితి. భగవద్గీతలో చాలాసార్లు మెన్షన్ చేసినట్లు, భౌతిక పదార్థాల నుండి జీవులు లేదా ఆత్మ వరకు తెలుసుకోవాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధంగా సాగాలి. భౌతిక పదార్థం అంటే మ్యాటర్ అంటాం కదా. మ్యాటర్ అంటే పంచభూతాలతో తయారైన మన దేహం. త్రిగుణాలతో ప్రభావితమై పనులు చేయటం వలన ఆ భౌతికమైన దేహాన్ని మనము అని భ్రాంతి చెందుతున్నాను, అంటే నేను అనేటటువంటి భ్రాంతి. దేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ విశిష్టమైనటువంటివి. వీటిని గురించి శాస్త్ర పఠనంతో సిద్ధాంతపరంగా తెలుసుకునేవాడు జ్ఞాని. ప్రాణక్రియను నియంత్రించి ఇంద్రియాలను నిరోధించడం ద్వారా బుద్ధిని ఆధ్యాత్మిక స్థితిని తీసుకెళ్లేవాడు యోగి. అటువంటి యోగ స్థితిలో శమీకమును నిశ్చలంగా ఆసీనుడై ఉన్నారు. అతని శిరోజాలు జడలు కట్టి దీర్ఘంగా పెరిగి ఉన్నాయి. జింక చర్మాన్ని ధరించి ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్న అతని ఎదుట నిలబడి పరిషిన్ మహారాజు దాహంతో నోరు ఎండిపోతూ ఉంది, కొంచెం నీళ్ళు ఇప్పించండి అని అడిగాడు. పరమ భక్తుడైన పరీక్షితుకు శమీకముని ఏ స్థితిలో ఉన్నాడో తెలియదా? తెలుసుకోకుండా ఉండే స్థితికి విధి అతడిని ప్రేరేపించింది. అవజ్ఞాతమివాత్మానం మన్యమానశ్చ కోపః. ఎవరింటికైనా అతిథులుగా వెళ్ళినప్పుడు కాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వడము, లోపలికి ఆహ్వానించడము, కూర్చోవడానికి ఆసనం చూపించడము, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడము, మృదువైన మాటలతో బాగోగులు విచారించడము, ఇవన్నీ జరుగుతాయి. ఈ మధ్యకాలం వరకు కూడా ఇంటి లోపలికి రావడానికి ముందే కాళ్ళు కడుక్కుని రావడం కోసం ఇంటి ప్రాంగణంలోనో పెరట్లోనో ఒక బావి అంటూ ఉండేది. నీళ్లు చేది తొట్టెలోనో బకెట్లోనో పెట్టేవాళ్ళు. వచ్చిన వాళ్ళు పాద ప్రక్షాళన చేసుకుని ఇంటి లోపల ప్రవేశించేవాళ్ళు. ఇప్పుడంత పెద్ద సౌకర్యం లేకపోయినప్పటికీ ఏదో బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కోవడం, టవులు పంచ ఇచ్చి వాళ్ళకి కూర్చోటానికి సోఫాలో మంచాలో చూపించడం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడం, తర్వాత క్షేమ సమాచారాలు విచారించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అలా కాకుండా వచ్చిన వ్యక్తిని సరిగ్గా పలకరించకుండా, రిసీవ్ చేసుకోకుండా ఉంటే అది వాళ్ళని అవమానించినట్లే అవుతుంది. వేద సంస్కృతిలో అయితే శత్రువులైనా సరే తమ ఇంటికి వచ్చినప్పుడు ఆ శత్రు భావన లేకుండా ఆహ్వానించాలని, యథోచితమైన మర్యాదలు చేయాలని ఒక నియమం ఉంది. ఈ డెమానియక్ కింగ్గా కృష్ణ విరోధిగా పేరున్నప్పటికీ జరాసంధుడు, తనతో పోరాటానికి వచ్చిన కృష్ణుడు మరియు భీమార్జునులను రాజలాంఛనాలతో ఆహ్వానించాడు. యుద్ధం చేసే సమయంలో అంటే పగటిపూట ప్రాణాలు తెగించి భీముడితో యుద్ధం చేస్తాడు. అయినప్పటికీ రాత్రిపూట మళ్ళీ స్నేహితుల్లాగా వారితో మాట్లాడుతూ సకల మర్యాదలు చేశాడు. అదేవిధంగా ఎంత పేదవాడైనా సరే కనీసం ఒక చాప వేసి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడము, మాట్లాడటము అతిథి ధర్మం. శత్రువైనా మిత్రుడైనా వాళ్ళని రిసీవ్ చేసుకోవటంలో సభ్యత అనేది ముఖ్యం. ఇక్కడ పరిషిన్ మహారాజు కూడా తాను చక్రవర్తి కాబట్టి తనకు రాజలాంఛనాలతో మర్యాదలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ కనీసం పలకరించి నీళ్లు ఇస్తారు అని ఆశించాడు. తనకు అవమానం జరిగినట్లుగా భావించి అతడు కోపావేశంతో పక్కనే చచ్చిపడి ఉన్న ఒక సర్పాన్ని వింటి కొనతో ఎత్తి శమీకముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. హరికృష్ణ.